అలాగే మనం రోడ్డు మీదకి వస్తానంటే మిమ్మల్ని ఆపేస్తాం, తోసేస్తాం, కింద పడేస్తాం. అలాగే మీ వారాహి మా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ఎలా తిరుగుద్దో మేము చూస్తామని నాకు అర్థం అనిపించింది. ఇవన్నీ చిన్న అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే నేను వింటాను, నేను అదే మాట్లాడను. ఒక్కొక్కరు పెట్రెగిపోయారు. అసలు నువ్వు ఎలా వస్తావు చూస్తావు, ఈ రంగు కాదు ఆ రంగు కాదు. అరే నేను చట్టాలను గౌరవించేవాడిని, చట్టాలకు అతీతంగా నేను మర్డర్లను కోడికత్తులతో పొడిపించుకొని నేను ఆ డ్రామాలు చేయను. చట్టాలను పాటించేవాళ్ళం, చట్టాలను అతిక్రమించి బండ్లు ఎందుకు తీసుకొస్తాం మేము? అవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాతే తెలంగాణ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత బండిని బయట పెట్టి లోపల అసలు నీ రంగు రాదు, అది రాదు, ఇది రాదు అని చెప్పి అలా చెప్పేవాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మమ్మల్ని ఎవరు రాపేది మీరు? మీకు తప్పుడు పనులు చేసి వేల కోట్లు దొబ్బేసి వేల ఎకరాలు దోచేసుకొని ఎస్సీఎస్సీ సప్లాన్ కూడా మీ పార్టీ రంగులను మళ్ళీ మార్చడానికి ఇంకో రంగులని చెప్పి ఎస్సీఎస్సీ సప్లాన్ ఫండ్స్ని కూడా మీరు దుర్వినియోగం చేసి మీకే అంత పిచ్చి ధైర్యం ఉంటే ఏ తప్పు చేయని మాకు ఎంత ధైర్యం ఉంటుంది మీకు ఏం తెలుసు? మీకు గొడవ పెట్టుకో చెప్తా, నువ్వు మాతో గొడవ పెట్టుకో, నువ్వు నాతో మీరు మాతో గొడవ పెట్టుకో చెప్తాను కదా, అప్పుడు మేమేంటో. సో వారాహి ఆయుధ పూజకి నాకు పునర్జన్మ ఇచ్చిన నేల తెలంగాణ కొండగట్లో వారాహి పూజకి చాలా గొప్పగా చేసిన పురోహితులకి పూజారులకి టెంపుల్ ఆలయ సిబ్బందికి ఈవోకి టెంపుల్ కమిటీ చైర్మన్కి అలాగే ధర్మపురి అనుష్టుప్ నారసింహయాత్రకి నాకు మొదటగా వెళ్ళిన ధర్మపురి లక్ష్మీ నరసింహ టెంపుల్కి సంబంధించిన చైర్మన్ గారికి సిబ్బందికి పూజారులకి పురోహితులకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఆంధ్రాలో తిరిగినా కానీ నేను ఎప్పుడు దుర్గమ్మ వారిని దర్శించుకోవాలని నాకు మనసులో కలగలేదు. నేను దుర్గాదేవి భక్తుణ్ణి, భవానీదేవి భక్తుణ్ణి, కానీ నాకు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలి ఎందుకు నాకు అనిపించలేదు, నాకు అనుమతి రాలేదు నేను అనుకుంటున్నాను. కానీ అక్కడ వారాహి ముగించుకోగానే నాకు ఇంద్రకీరాద్రి నుంచి దుర్గమ్మ తల్లి నువ్వు వచ్చి నా దర్శనం చేసుకున్నాను. ఆ తల్లి ఆశీర్వాదంతో యాక్చువల్ నిన్న పూజ చేసుకుని వెళ్ళిపోదామంటే దారి పొడుగుతో నాకు విశేష అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి దారి పొడుగున, ముఖ్యంగా ఆడపడుచులకి పెద్దలకి దారి పొడుగుతో నాకు పసుపు కుంకుమలతోటి స్వాగతం పలికి నీళ్ళు పసుపు నీళ్ళు చల్లి స్వాగత కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీసిన అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. మనకి వారాహి దండయాత్ర చేద్దాం, ఉంటారు ఆయన టైం వాళ్ళు కొంచెం మదం ఎక్కని అప్పుడు కూడా దండయాత్ర చేద్దాం, కొంచెం మదం ఎక్కాలి. బలిసిన పొట్టే లేదు కొడతాం, మామూలు పులిసిన కూడా ఉంది, కొంచెం మాట్లాడాలి.